అప్పుడు నీ ఫాస్ట్ ఉంది కదా అది వెంకటకి చెప్పడం జరిగింది అది తెలుసు ఎట్లా అప్పటి నుంచి అయినా తెలుసు దగ్గర వాళ్ళు ఇంకా మాట్లాడుకుంటుంటే తెలుసు కదా ఓకే ఓకే వెంకటకి తెలుసు అసలు అది అది ఏ ఇయర్ ఇయర్లో నీకు ఏ వయసు వయస్సులో నీకు మ్యారేజ్ అయింది ఫస్ట్ మ్యారేజ్ ఒక ఎయిటీన్ 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 ఇయర్స్ కంటే కొంచెం ఏజ్ తక్కువ ఉన్నది ఓకే ఆ మ్యారేజ్ చేసేటప్పుడు ఎయిటీన్ ఇయర్స్ అంటే కొంచెం ఎంతో కొంచెం నాలెడ్జ్ ఉంటుంది నీకు ఇష్టం ఉండి చేసుకున్నావా మ్యారేజ్ ఇష్టం లేకుండా ఇష్టం లేకుండా నీకు నాలెడ్జ్ ఉంది కదా మరి ఆ మ్యారేజ్ అయిన తర్వాత ఇష్టం లేదని చెప్పేవాళ్ళు కాక ముందే ఇష్టం లేదని ఇష్టం లేదనే అన్న మా ఫాదర్ వినలేదు చేసుకో నిన్ను దాటిచ్చేస్తే నా కొడుకులను చదివించుకుంటే ఇంకే నేను ఎంత చదివించిన గానీ వేస్టే కదా ఒకవేళ వాళ్ళని చేసుకుంటే వాళ్ళకి పెడతావు మాకు ఏమైనా పెడతావా అట్లా మాట్లాడడం సో మా మమ్మీని బాగా టార్చర్ చేస్తుండే ఇంకా మా మమ్మీ ఏమన్నదంటే సరే నిన్న ఒక్కదాన్ని దాటిచ్చేసుకుంటే తర్వాత కొంచెం ఎదురు తిరిగి ఈయన చేసే అన్యాయాలను ప్రశ్నించవచ్చు మనం నిన్ను ఒక్కదాన్ని పెట్టుకుని పెళ్ళి అయ్యానంటే పెళ్ళి మామూలు విషయం కాదు కదన్న చాలా ఖర్చుతోనే గుడుకున్నది సో ఇంకా కొంచెం ఇట్లా చేస్తే బాగుంటుంది నువ్వు చేసుకో నువ్వు అనేసి ఇంకా అట్లా చెప్పిండే ఇంకా సరేలే నా లైఫ్ బాగుంటుందేమో ఇంకా మా మమ్మీ అప్పుడున్న క్రిటికల్ సిచ్యువేషన్స్ వేరే ఉండే అన్న ఇంకా సరే చేసుకుంటే బాగుంటుంది అనేసి ఆలోచించుకొని చేసుకోవాల్సి వచ్చింది చేసుకుందాం చేసుకున్న తర్వాత ఏం జరిగింది అక్కడ రిటర్న్ అంటే నాకు వద్దు అని రిటర్న్ రావడానికి గల కారణాలు ఏంటి అంటే పెద్ద ఫ్యామిలీ వాళ్ళది కొంచెం ఇంకా నేను ఉండలేకపోయినా నాకు కొంచెం చాలా ఇబ్బంది పెట్టిరు ఇంకా ఇబ్బంది అనిపించింది కూడా నాకు చదువు ఇబ్బంది అంటే ఏ రకంగా ఇంకా అవన్నీ చెప్తే మళ్ళీ ఇంకా మళ్ళీ ఏముంటుంది అన్న అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఎన్ని డేస్కి విడాకులైన వన్ ఇయర్ అయింది అన్న దగ్గర దగ్గర వన్ ఇయర్కి క్లోజ్ అయిపోయింది ఓకే వెంకట్ ఈ ఈ విషయం అనేది బరిక మీకు ఎప్పుడు చెప్పడం జరిగింది నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసు అంటే పూర్తిగా తెలుసు అనమాట ఎప్పుడు అంటే ఫ్యామిలీ మామూలుగా తెలుస్తున్నది ఫ్యామిలీ ఫ్రెండ్ కదా అప్పుడప్పుడు షాప్ దగ్గర కూడా వెళ్తుంటాయి అన్నమాట అంటే అక్కడ సైడే వెళ్తుంటే మా అమ్మమ్మలో అటు సైడే ఉంటుంది ఎప్పుడైనా తేయినప్పుడు శిరీష బాగుంది అక్క ఎటు అయింది ఏంది ఎక్కడ ఉన్నారు అది అని చెప్తుండే ఆమె ఇంకా కొంచెం మంచిగా నా మనస్వత్వం మంచోడే మన పిల్లగాడని అన్నీ చెప్తుండే ఆమె షేర్ చేస్తుండే అప్పటికి మీరు ఇద్దరు క్లా కాలేజ్ ఫ్రెండ్స్ అయితే కాదు కదా ఓన్లీ రిలేషన్ ఫ్రెండ్సే అప్పుడు కాలేజ్ కానీ మాకు రిలేషన్ ఉందని కాలేజ్ అయిపోయినా తెలుసు కాలేజ్ అయిపోయినా చుట్టాలు తెలుసు ఈ ఈ విషయాలు ఎప్పటికప్పుడు శిరీష చెప్పిందా మీకు లేదంటే మీకు వేరే బయట నుంచి అప్డేట్ వచ్చిందా అంటే అప్పటికైనా అంటే ముందుకు వాళ్ళ అమ్మ చెప్తుండే ఎప్పుడన్నా ఇంకా శిరీష ఫోన్ చేసి మేము మాట్లాడుకుంటాం అన్న అన్న అని అంటుండే క్లోజ్ అప్పటికి నేను ఫస్ట్ శిరీష అన్నని అని పిలుస్తుండే మొన్నటి వరకు అన్ననే ఎలక్షన్ రోజు వరకు కొడుక సతాయించేదాన్ని బాగా బావ ఇతడం తెలుసు ఆ నిన్నెందు నాకు బావని పిలవాలంటే అంత నచ్చకపోయేది ఎవరిని కూడా బావని పిలిచేదాన్ని కాదు ఆ నిన్న బావని పిలిస్తే అన్ననే పిలుస్తాను నేను కావాలి అట్లా సతాయించేదాన్ని ఇంకా ఓకే ఇప్పుడు మీరు మేము ఇంట్లో మాట్లాడుకున్నారు ఆల్రెడీ అన్నారు కదా మీరు వెళ్ళి మేము చేసుకుంటామని చెప్పడం జరిగిందా ఇంట్లో లేదంటే వాళ్ళే చేసుకోండి అని ఇంట్లో వాళ్ళు చెప్పడం జరిగింది ఇంట్లో వాళ్ళు అడిగి అత్తమ్మ అడిగింది మా మమ్మీని మా మమ్మీ ఇప్పుడు చేయను ఒక టూ ఇయర్స్ అయిన తర్వాత చేస్తాను అన్నది అన్న తర్వాత ఒక టూ ఇయర్స్ ఆయన అంటే ఇంకా కొంచెం బయట కూడా ఎలక్షన్ టైంలో కూడా కొంచెం గలీజ్ చేసిరు కదన్న సో అమ్మ ఇంకా భయపడ్డది ఇంకా మళ్ళీ అడిగింది వెంకటేష్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా గలీజ్ అవుతుంది నా బిడ్డ కావాలని చేస్తున్నారు వీడు మనిషి కాకుండా ఎవరైనా సరే అన్న ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూ జరిగితే కడుపు కోసుకొని కడుపులో దాశ పెట్టుకుంటారు కానీ ఇట్లా బయట చెప్పరు ఎవ్వరు కూడా ఒక వ్యక్తి బయట చెప్పిందంటే ఎంత బరి తెగించిన వాళ్ళు బయట చెప్పుకుంటారు ఇవన్నీ విషయాలు సో చేసుకుంటే బాగుంటుంది వెంకటేష్ అంటే ఇంకా అత్తమ్మ ఇట్లా ఉండి చేద్దాం వదినా ఇంకా ఎవరైనా సరే ఆమె కూడా నా బిడ్డ లాంటిదే నా బిడ్డ కూడా ఇట్లా ఏమైనా జరిగితే నేను వదిలేసుకుంటానా సరే చెడిందో మంచిదో నా వచ్చి నాతోనో మంచిగా ఉంటే నాతో అంతే చాలు ఆమె గతం నాకు అవసరం లేదు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఎట్లుంది అనేది నాకు ఇంపార్టెంట్ మంచిగా నా నాకుతోనో నా కొడుకుతో సంతోషం ఉంటే అంతే చాలు ఇంకా కూతురు అయినా ఆమెనే కదా అని అన్నారు ఇంకా సడన్గా ఇంకా మాట్లాడుకోవడం ఎంగేజ్మెంట్ అన్ని టక్క టక్క అయిపోయినాయి వెంకట్ ఇప్పుడు ఆమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది మ్యారేజ్ కాలే రేపు పొద్దున సమాజంలో అరే ఒక మ్యారేజ్ అయిన అమ్మాయిని చేసుకున్నాడు అని ఎగతాళిగా మాట్లాడతారని మన థింక్ చేసినావా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు మీ రిలేషన్లో కావచ్చు లేదంటే మీ చుట్టాలల్లా అంటే వీళ్ళకి లింక్డ్ కాకుండా మీకు ఇండివిజువల్ చుట్టాలు అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళ నుంచి ఏమన్నా ఏంటి మీ పెళ్ళి అని తెలిసినప్పుడు అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అని అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఇప్పటికెవరు అనలేదు అంటే మామూలుగా సీక్రెట్ గా ఎన్ని అడుగుతున్నాను డైరెక్ట్గా వీళ్ళ సోషల్ మీడియాలో పెట్టేసరికి ఏం జరిగిందో వాళ్ళు పూర్తిగా చూశారు ఇంకా 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 మళ్ళీ అడగడం ఎందుకని ఓకే వాళ్ళ డాడీ సోషల్ మీడియాలో పెట్టిండు పెట్టిండు అని వీడికి మూడు సార్లు ఉండదు అంతకన్నా ముందు బర్లేక వేరే ఇంటర్వ్యూలో మా డాడీ ఇట్లా అట్లా అని చెప్పిండు అది కూడా మిస్టేక్ అని అంతకు ముందు చెప్పొచ్చు ఏమల్ ఎలక్షన్ టైంలోనే లోనే ఎందుకు చెప్పాలి మంచి ఊపు అందుకుంటున్న టైంలో లో ఎందుకు చెప్పాలి ఆ పెళ్లి కార్డు ఏడంగా దొరికింది ఆయన ఫుల్ తాగి ఉండు పక్కన అందిస్తున్నారు ఆయన తాగిన పొజిషన్ కి ఇంటర్నెట్ కార్డు పోయి పెళ్లి కార్డు తీసుకొచ్చి ఇట్లా చూపించుకుంటే ఎవడైనా వీడియో చేస్తారు ఇంటర్నెట్ కన్నా పెళ్లి కార్డు ఉంటుంది ఎందుకు అనుకోవచ్చు అప్పుడు నీకు మ్యారేజ్ చేసినప్పుడు కార్డు లో ఏమైనా మిగిలిపోయిన కార్డు ఉందని ఎందుకంటే పెళ్లి కార్డు ఇంత ఉంటది ఇంత ఉండదు ఇంత పెద్దగా ఉంది ప్రింట్ తీసిన కార్డు లెక్కు ఉంది అప్పటి అప్పటికప్పుడు కొట్టించిన కార్డు అది పెద్ద పెద్ద వాళ్ళకే నెట్ లా ఎందుకు మీ పెళ్లి పత్రిక నెట్ లో ఉందా ఏమో ఏడ పెట్టుకుని తీసుకొచ్చిండో మరి మనకి అంటే నేనేమంటున్నా కొట్టిస్తారు అన్న ఇప్పటిదప్పుడు కొట్టిస్తారు ఎందుకు మళ్ళీ కొత్తగా పేర్లు వాళ్ళ అటు ఇటు అదంతా గుర్తుండాలి కదా అది గతం చాలా రోజులు కింద జరిగిన దాంట్లో క్లారిటీ ఏం లేదు ఏ ఇయర్ లో జరిగింది నీకు అది మ్యారేజ్ టూ థౌసండ్ సెవెంటీన్ టూ థౌసండ్ సెవెంటీన్ ఓకే దానివల్ల అంటే మీ డాడీ అది పెట్టిన తర్వాతనే మా డాడీ ఇట్లా అట్లా అని మీరు ఎలిగేషన్ చేసారా మీరు అంతకన్నా ముందే మీ డాడీ మీద ఎలిగేషన్ చేసినాక నేను చూసిన మీరు అట్లా మీ ఫాదర్ మీద మీ ఫాదర్ చెడ్డోడు కావచ్చు ఇంకా సో ఏదైనా కావచ్చు మా డాడీ ఇంకో ఆమెను తీసుకొని వెళ్ళిండు మా డాడీ ఇట్లాంటోడు అట్లాంటోడు ఎలిగేషన్ చేయడం అనేది కూడా కరెక్ట్ అవన్నీ కూడా నేను ఇట్లా చెప్పినాక చెప్పిన నేను అంతకుముందు సో మా డాడీ లేడు కొంచెం హెల్త్ బాగాలేదు బయట నేను మీరు చూడండి ఇంటర్వ్యూలో టీవీలో నేను ఇంటర్వ్యూ ఇచ్చిన కీర్తి అక్కతో అమెతో నేను ఏమైనా చెప్పిన ఆ ఛానల్ లేడక్కా మా కొంచెం హెల్త్ బాలేదు బయట అని చెప్పింది చాలా వరకు ఇదే చెప్పుకుంటాడు తర్వాత చెప్పాల్సినంత కారణాలు ఎందుకు నా గురించి చెప్పినప్పుడు నాకు నాకు అప్పుడు ఎలక్షన్లో ముందే మీరు మీ ఫాదర్ గురించి మాట్లాడారు ఎక్కడ ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ ఇంటర్వ్యూలో అమ్మ డాడీ మంచివాడు కాదు చూసుకోడు వెళ్ళిపోయాడు ఇట్లా వేరే టైం అని తీసుకెళ్ళాండని ఆ కోపం పెట్టుకొని నన్ను అప్పుడు ప్లేమ్ చేసింది కరెక్ట్ ఎలక్షన్ టైంలో అప్పుడే వెంటనే నేను ఏమంటున్నా ఆ విషయం మీరు అనకపోయి ఉంటే ఎలక్షన్ ఇది దియకపోనేమో అని ఫేమ్ అయ్యి ఎప్పటికైనా ఇంటర్వ్యూలు మొన్న మొన్న తీసుకున్నది ఆమె కేడితే ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో డిసెంబర్ లో బర్ల వీడియో వచ్చినాక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కు అసలు ఇంటర్వ్యూలు ఉడక తీసుకోలేదు అంత ఫేమ సోషల్ మీడియాలో ఆయన అసలు ఎవరో తెలియదు సామాన్య వ్యక్తి ఆయన దగ్గరకు ఈ మీడియా వాళ్ళు ఎందుకు తీసుకుంటారు అది మీడియా వాళ్ళు అనుకుంటున్నారా

ఆయన పర్టికులర్గా వెళ్ళి వీడియో తీస్తే మరి ఆయనకి ఎట్లా తెలుస్తుంది అన్న అడ్రస్ మేము కిడ్నాప్ అయ్యిందని కూడా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము ఆ మీడియా రావడం కూడా ఒక పొలిటికల్ లీడర్ అదే మీ ఇంటి దగ్గర మీ పిన్ని ఎవరో ఉన్నారు బ్యాక్ సైడ్ మీ తమ్ముడు ఉన్నాడు బర్రెలకు ఎవరు ఎవరి గురించి పట్టించుకోవట్లేదు ఇది చేయట్లేదు అని ఎలిగేషన్ చేస్తున్నప్పుడు కనీసం మీ మీ బ్రదర్ కావచ్చు మీ పిన్ని కావచ్చు ఎందుకు వీడియో తీస్తున్నావు అని ఎందుకు అడగలేదు ఎప్పుడు ఏడా బర్రెలాక అసలు పట్టించుకోవట్లేదు ఎవరు రాకండి ఇక్కడికి అది ఒక వీడియో తీసి బ్యాక్ సైడ్ లో మీ తమ్ముడు ఉన్నాడు పిన్ని కాదు పిన్ని వాడు ఫోన్ చేసి చెప్తుండు ఎవరికో ఇట్లా చెప్తుండే వీళ్ళు ఎవరో వచ్చిరని చెప్పేసి వీడియో తీసుకుంటే చెప్తున్నాడు ఫోన్ ఫోన్ మాట్లాడుతున్నాడు వాడు వాడికి అంత తెలియదు అన్న చిన్న తమ్మునికి మెచ్యూరిటీ లేదు అంతగా పెద్ద తమ్ముడు అయితే మీరు ఎందుకు అట్లా చేసిన ప్రశ్నిస్తాడు వాడు చిన్న తమ్మునికి మెచ్యూరి కొంచెం ఆగమాగం ఉంటాడు వాడు ఆమె పిన్ని కాదు ఆ అక్క అక్కడికి ఆ అక్క చెప్తానే ఉంది ఆమెను కూడా సగం బ్లేమ్ చేసిరు